వివేక హత్య కేసు అంశానికి సంబంధించి దస్తగిరి అప్రూవర్ గా మారిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలాల్ని ఆధారంగా చేసుకుని అనేక అరెస్టులు జరుగుతాయి. ఎందుకు సడన్ గా ఇప్పుడు అసలు ఆ ప్రస్తావన లేకుండా అయిపోయింది? సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది అనేది మాత్రం వాస్తవం, కానీ ఇప్పటి వరకు ఏమి బయటికి రాలేదు. అరెస్టులు జరుగుతాయి జరుగుతాయి, కీలకమైనటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని విన్నాం, కానీ మళ్ళీ ఎందుకో ఒకసారిగా సడన్ గా కాస్త ఆ విషయం సైలెంట్ అయిపోయింది, ఎందుకు అనుకోవాలి? సిబిఐ నుంచి పెద్ద పెద్ద కీలక పదవిలో ఉన్నటువంటి కీలకమైన అధికారులందరూ కూడా పులివెందులకు రావడం జరిగింది గత 15 రోజుల క్రితం. అప్పుడు అందరూ అనుకున్నది ఏమిటంటే ఖచ్చితంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని, వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి గారిని ఖచ్చితంగా సిబిఐ అరెస్ట్ చేయబోతుందన్న ఒక సమాచారం అయితేనేమి, ఆ విధమైనటువంటి ఒక వార్త అయితేనేమి మనకు బయటకు వచ్చిన మాట వాస్తవమే. కానీ యూపీ ఎలక్షన్స్ తరువాత ఎందుకు ఇది సైలెంట్ అయిపోయిందని ఒక్కటి మనం గమనించినట్లయితే, ఒక 10 రోజుల క్రితము ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చింది గోపి గారు, ఆంధ్రప్రదేశ్ డబ్బులన్నీ కూడా యూపీ ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారు అన్న ఒక ఒక వార్త వచ్చింది. మీరు చదివే ఉంటారు లేదంటే చూడండి. అంటే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి సంచుల డబ్బులన్నీ కూడా యూపీ ఎలక్షన్స్ లో యోగి గారి యొక్క గెలుపు కోసం వాడబడ్డాయి. అంటే ఇంత డబ్బు, ఆంధ్ర ప్రజల యొక్క డబ్బు, ఆంధ్ర ప్రజల కడుపు కొట్టి దోచుకున్న డబ్బు, ఆంధ్ర ప్రజల శవాల పైన ఏరుకున్నటువంటి డబ్బు, ఆంధ్రుల రక్త మాంసాలను డబ్బు రూపంలో మార్చి దీన్నంతా తీసుకెళ్లి యోగి ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి అక్కడికి ముడుపులు పంపించాడు. ఆ ముడుపులు తీసుకున్నటువంటి ఈ బీజేపీ పెద్దలు ఇంకా సిబిఐ వాళ్ళను నోరు కట్టుకొని చేతులు కట్టుకొని కూర్చోమంటారు, కానీ ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డినో భాస్కర్ రెడ్డినో అరెస్ట్ చేయమని వాళ్ళు ఏ విధంగా చెప్తారు? అంటే సంచులు సంచుల కొద్దీ, ట్రాలీలు ట్రాలీల కొద్దీ, వ్యాగన్లు వ్యాగన్ల కొద్దీ నోట్ల కట్టలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ కు పోయినప్పుడు ఇక్కడ అవినాష్ రెడ్డిని ఎవరైనా అరెస్ట్ చేస్తారా? చేస్తారని నువ్వు అనుకుంటావా, నేను అనుకుంటానా, అమాయకులు ఎవరైనా అనుకుంటారా? కాబట్టి జరిగింది ఇది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కు బీజేపీకి డబ్బులు వెళ్ళాయి, వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు. ఇంకా వివేకానంద రెడ్డి కేసు లేదు, జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసులు లేవు, ఏ కేసు ఇంకా ముందరికి నడవదు. ఎవరికైనా నమ్మకం ఉందండి? వ్యవస్థల పైన, సిబిఐ పైన నమ్మకం ఉందా? కోర్టుల పైన నమ్మకం ఉందా? ఎవరు ఏ పోలీస్ స్టేషన్ల పైన నమ్మకం ఉందా? సామాన్య ప్రజలకు ఎవరిపై నమ్మకం ఉంది? ఎవరికి నమ్మకం లేదు, వాళ్ళు కూడా ఎవరు నమ్మట్లేదు. మనం ఏం చూస్తున్నాం? డబ్బు ఉన్న సమాచారం ఏంటి రామకృష్ణ గారు? ఈ కథ కంచికే అనుకోవాలా, ఇక లేకపోతే ఏమన్నా బీజేపీ అట్లా మీరు చెప్తున్న దాని ప్రకారం రాజకీయంగా ఏమన్నా హోల్డ్ చేసి పెట్టుకుందా ఈ వ్యవహారాన్ని? బీజేపీ వాళ్ళు దాన్ని ఒక అస్త్రంగా చేతిలో పెట్టుకున్నారండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికప్పుడు బెదిరించడానికి, జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బులో నుంచి భాగం తీసుకోవడానికి బీజేపీ పెద్దలు కాచి కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తారు, ఈ పక్క నుంచి సూట్ కేసులు తీసుకుంటారు. ఎలా ఉందంటే ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ పరిణామం. ఎవడు సొత్తు, ఎవడి కష్టము, ఎవడు తింటున్నాడు? ఆంధ్రుల కష్టార్జితం అంతా కూడా ఉత్తరప్రదేశ్ లోనో ఢిల్లీలోనో ఆవిరైపోతుంది. ఇక్కడ డెవలప్మెంట్ జరగాల్సింది, ఇక్కడ పెట్టుబడి పెట్టవలసిన డబ్బు అంతా ఎక్కడో అదానికో అంబానీకో చేరిపోతుంది. ఈనాడు ఆంధ్ర ప్రజల గతి స్థితులు గంజినీళ్ళ కోసం కొట్లాడుకునే స్థితిలోకి ఈరోజు వెళ్ళిపోయారు. ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక వ్యవస్థ లేదు. ఏమి జరుగుతోంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో? ఏమీ జరగట్లేదు, అంత శూన్యం 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 శూన్యం. జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే సీఎం అయ్యాడో ఈ రాష్ట్రానికి, ఆ రోజు నుంచి శూన్యమాసము మొదలయ్యింది. ఈ శూన్యమాసము 5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. శూన్యమాసం అయితే గాని ఈ రాష్ట్రంలో ముహూర్తాలు ఉండవు, శూన్యమాసం పోతే గాని పెళ్లిలు జరగవు. ఫర్దర్ గా వివేక హత్య కేసులో దర్యాప్తు ఎలా కొనసాగుతుంది అని అనుకోవచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్న వరకే కేసు అలా ఆగిపోయే అవకాశం ఉందనుకోవాలా? నా అల్టిమేట్ ప్రశ్న ఇదే. ఇంకా అంతిమంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తిగా అయిపోయింది. ఒకటికి 2 రకాల చార్జ్షీట్లు సిబిఐ వాళ్ళు కోర్టులో ఫైల్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇందులో లార్జర్ కాన్స్పిరసీ ఉంది, పొలిటికల్ మోటివేషన్ ఉంది, కాబట్టి మేము ఇంకా విచారణ కొనసాగిస్తామని చెప్పి కోర్టుకు తెలిపినారు.
రేపు వన్ పాయింట్ ఆఫ్ టైం ఒక సెకండ్స్ లో ఇంకేం లేదండి అంత అయిపోయిందని చెప్పేస్తారు, చెప్పేయాలనుకుంటే. లేదనుకుంటే నిజంగానే అవినాష్ రెడ్డి పేరు బాగా ప్రముఖంగా వినపడింది కాబట్టి, భాస్కర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినపడింది కాబట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ముగించవచ్చు. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారన్న నమ్మకాలు అయితే ఈ ప్రస్తుతానికి లేవు. ముందరికి ఏమైనా మంచి రోజులు వస్తాయో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.